హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్ యూనిక్. ఇవాళ నుంచి పుచ్చివిడిలో మామిడికాయ సాంబారు. ఆల్రెడీ పప్పు ఉడుకుతుంది. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను, పాన్లో వేసి పెట్టా. నెక్స్ట్ ఏంటన్నా, దీనికి వెజిటేబుల్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఏం కావాలనేది చూపిస్తాను. ఇప్పుడు పప్పు అయితే ఉడకబెట్టుకోవాలి. చూడండి, రెండే రెండు టమాటాలు, ఒక మామిడికాయ హాఫ్ తీసుకున్నాను, మామిడికాయ పచ్చిమిరకాయలు, ఇంకా హాఫ్ మామిడికాయ గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి కచ్చపచ్చగా. ఇది ఏంటంటే మామిడికాయ సాంబార్ అన్నాను కదా, ఇదిగోండి మామిడికాయ సాంబార్లోకి చిన్న ఉల్లిపాయలు ఇలా నానబెట్టుకోవాలి. అలాగైతేనే పైన పొట్టు వస్తుంది. సాంబార్ ఉల్లిపాయలు అంటాము. ఇలా చిన్న ఉల్లిపాయలు పలంగానే ఉడకబెట్టుకోవాలి. ఏంటంటే కుక్కర్లో ఉడకబెట్టుకోకూడదు, వేవి వాటర్ పోసేసి వాటర్లో ఉడకబెట్టుకోవాలి. ఇది మాత్రం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఓకేనా, ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఏంటంటే మరిగిన నీళ్ళల్లో మామిడికాయ ముక్కలు, టమాటో, పచ్చిమిరపకాయ వేసేసాం కదా, దీనికి చింతపండు పులుపు అవసరం ఉండదు. ఎందుకంటే మనం వేసుకున్న మ్యాంగోనే పులుపు సరిపోద్ది. ఎందుకంటే ఇది మామిడికాయ సాంబారే కాబట్టి వెజిటేబుల్స్ వేయకూడదు, వెజిటేబుల్స్ వేయకూడదు, టేస్ట్ మారిపోద్ది. ఓన్లీ మామిడికాయ సాంబార్కి మామిడికాయ, టమాటో, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకుంటాము. నెక్స్ట్ ఇవన్నీ ఉడికిపోయాక తాలింపు వేసుకోవాలి. అది కూడా నేను చూపిస్తాను. పులుపు ఎక్కువ తినాలి, మామిడికాయ ఇంకోటి కూడా వేసుకోవచ్చు. రెండు మామిడికాయలు వేసుకుంటే సరిగ్గా సరిపోద్ది పులుపు. కానీ ఒక హాఫ్ మాత్రం గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మ్యాంగో ఒక హాఫ్ దీంట్లో వేసేసాము. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది మరుగుపోతుంది. ఏంటంటే ఎందుకు పప్పు ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, పప్పు వేరే సపరేట్గా ఉడకబెట్టుకున్నాం. మామిడికాయ మెయిన్ కదా, మామిడికాయ సాంబార్ కదా ఇది. మామిడికాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేసుకున్నామా. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. పసుపు ఉప్పు వేసుకుని, చింతపండు అయితే వేయద్దు. ఇది కూడా మరుగుతుంది, కంపల్సరీ మరగాలి సాంబార్ మరిగినట్టే. ఇప్పుడు ఇది మరిగాక తాలింపు వేసుకోవాలి. నాకు కొంచెం బయట పని ఉండి వెళ్ళొచ్చేటప్పుడు మా అమ్మ దీంట్లో పప్పు కలిపేశారు. చూడండి బాగా పాన్లో ఉడకబెట్టుకున్నాం కదా, పప్పు అంతా పేస్ట్ అయిపోయింది బాగా. ఇలా ఉంటేనే బాగుంటుంది సాంబారు. తాలింపు కూడా వేసేసారు. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు వేసేసారు. ఆయిల్ తీసుకుని దీని తాలింపు సాంబార్లో కలుపుకోవాలి బాగా వేసాక. ఇదిగో సాంబార్లో కొత్తిమీర కూడా వేస్తున్నారు కొంచెం. ఇప్పుడు ఇది తాలింపు కలిపేస్తావా? తాలింపులో ఇంగువ కూడా వేస్తున్నారు. చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే, ఆ ఫ్లేవరే టేస్ట్ వేరే ఉంటుంది. చిటికడు ఇంగువ వేసుకోవాలి. ఈ తాలింపులో సాంబార్ పోసుకోవాలి. పోసుకుంటే మూత, వెంటనే మూత ఎట్టేసుకోవాలి. ఆ తాలింపుది ఫ్లేవర్ బయటకు వెళ్ళదు, చాలా బాగుంటుంది. మళ్ళీ మూత తీసి మళ్ళీ వేసుకోవాలి. తాలింపు వేసాం కదా, రెడీ అయిపోయింది మామిడికాయ సాంబారు. సూపర్ ఉంటుంది. రాగి ముద్దలో ఏంటి, రైస్లో ఏంటి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను రాగి ముద్దతో తింటాను, రైస్లో కాకుండా. ఎమ్మీ ఎమ్మీ సాంబార్, మ్యాంగో సాంబారు. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. అయితే రాగి ముద్దలు వేసుకుని తినేటట్టు కూడా చూపిస్తాను. చూడండి, రాగి ముద్ద, మామిడికాయ సాంబార్ అన్నాం. చూడండి మామిడికాయ ముక్కలు, ఆల్రెడీ హాఫ్ మామిడికాయ గ్రైండ్ చేసేసుకున్నాం అన్నాం కదా, అది పేస్ట్ బాగా కలిసిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది రాగి ముద్దలోకి. మామిడికాయ సాంబార్ రెసిపీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా, నా ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.